ఖచ్చితంగా అమ్మా, నేను ఇప్పిస్తాను, నేను మిగతా వాళ్ళగా తప్పించుకునే టైప్ కాదంటున్నా. పాట ఇచ్చి ఒక మంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత 9 సార్లు కరెంట్ రేటు పెంచినటువంటి గొప్ప గనుడు ఎవరైనా ఉన్నారంటే అది అమ్మ పేరు మీద 15 ఎకరాలు 16 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు మా అమ్మకు పెన్షన్ వస్తుంది. మరి ఇప్పుడు లేదు సరే, మా అమ్మకు తీయడం న్యాయం, ఎందుకంటే తన కొడుకు 100 మందిని బతికించగలుగుతున్నాడు కాబట్టి ధర్మం. నియంత ఒక నియంత ఆయన మొన్న మీరు టీవీలో కూడా చూశారు, ఎవరు చంపించారో పక్కనే ఉన్నాడు, అన్నీ తెలిసిన వ్యక్తి ఉండి ఆయన ఏమంటాడు, మా చిన్నాన్న చంపింది ఆ దేవుడికే తెలుసు ఎవరు చంపారంటాడు. ఎవరు తెలియాలి, నీకే తెలుసు కదా. అంటే ఒక అబద్ధం మాట్లాడడానికి కూడా, అంటే ప్రజలందరూ కూడా ఆయన దృష్టిలో ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు. చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు, బెదిరిస్తానంటాడు, అదిరిస్తానంటాడు, మాట్లాడడానికి లేదు, ఎవరన్నా మాట్లాడితే పోలీస్ కేసులు అంటాడు, రకరకాలు అన్ని కులాల మీద అన్ని మతాల మీద అతను ఒక పద్ధతి ప్రకారంగా యథేచ్ఛితంగా దాడులు జరుపుతున్నాడు. అంటే ప్రజలు అతను ఏ పని చేసినా దాన్ని చూసి ఏమీ మాట్లాడకుండా నా కర్మింతేలే ఈ రాష్ట్రంలో పుట్టినందుకు అనే భావంతో ఉండాలి తప్ప ఎదురు తిరిగి మాట్లాడితే అన్ని అరాచకాలే. అలాంటివన్నీ చేశాడు, కానీ ఈ రోజున నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ అతను చేయగలిగింది ఏమీ లేదు. రాబోయే తెలుగుదేశం పార్టీ అతను ఇంకా మేకపోత గంభీరం చూపిస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోతాడు, ఎందుకంటే మనందరికీ కడుపులో మంట అయితే ఉంది.